గాస్పెల్ మిషన్ సందేశాలు ప్రభువైన యేసునందు మీకు కృప సమాధానములు కలుగును గాక. ఫాదర్ దేవదాసు అయ్యగారికి దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ సందేశాలు రెవరెండ్ డాక్టర్ యేసురత్నం గారి ద్వారా మీకు అందించబడుచున్నవి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా మాతో పాటు ప్రార్థనలు చేయండి. ఎవరికైనా సంతోషం కలిగినా మాతో పాటు కీర్తనలు పాడండి. రెవరెండ్ డాక్టర్ యేసురత్నం గారు ప్రతి సోమవారం స్వస్థత ప్రార్థనలు చేయట ద్వారా వేలాది మంది భక్తులు స్వస్థత పొంది ప్రతి సోమవారం స్వస్థత సాక్ష్యములు చెప్పుచూ దేవునిని మహిమ పరుచుచున్నారు. ప్రేమతో మీ అందరినీ ఆహ్వానించువారు రెవరెండ్ డాక్టర్ ఎన్ యేసురత్నం, బైబుల్ మిషన్ స్వస్థత శాల, కొవ్వాడ రోడ్, చీడిగ, కాకినాడ. ఫోన్ 6588737. అందరికీ వందనాలు. దేవుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి బయపరిచిన బైబిల్ మిషన్ స్వార్థ పరిచర్యలు దేశ విదేశాలను విస్తరించుచున్నవి. రెవరెండ్ డాక్టర్ ఎన్ యేసురత్నం గారి ద్వారా ప్రతి సోమవారం బేతస్తా సోచ్యాలను అనేక స్వస్థ ప్రార్థనలు జరిగిపడుచున్నవి. అందు స్వస్థత నొందిన వారు అనేకులు సాక్ష్యములు చెప్పి దేవుణ్ణి మహిమపరుచున్నారు. మరి ఆలోచించాము మరి ఈ దినాల్లో మనం చూస్తే రెండో తారీఖు మరి ఆరోపణ దినము
వారు సజీవంగా బయటపడినట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది.
మరి మరొక ఉదాహరణ మనం చదువుతున్నట్లయితే ఇశ్రాయేల్ కాలంలో సత్యకాలం 32 మరి 11 మనం చదువుతున్నట్లయితే మరి ఇశ్రాయేల్ కాలంలో అనేక లక్షల మంది బయలుదేరారు దేశానికి బయలుదేరారు అయ్యూ దేశం నుండి కాన దేశం బయలుదేరారట. అయితే ఎంతమంది వెళ్ళారమ్మా బయలుదేరిన వాళ్ళు? కేవలము ఇద్దరు మాత్రమే వెళ్ళారట. ఆ 6 లక్షల మంది బయలుదేరితే ఎంతమంది వెళ్ళారు? ఇద్దరు. అయితే 6 లక్షలు ఎలా ఇద్దరు? ఆ మిగిలిన వారం ఏమైపోయంట? ఆ మార్గం వచ్చిన నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, దేవుడు నాకు ఏమీ చేయలేదు, దేవుడు నాకు వాళ్ళు ఏ గొప్ప కార్యం చేయలేదు, దేవుని శోధించినందు వల్ల వారు సదుకున్నందు వల్ల వారు చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. వారు మార్గదర్శనంలోని చనిపోయినట్టు మనం చూస్తున్నాం. ఈ లోక ప్రయాణం మనం చూసినప్పుడు, మన జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు, మరి మన ప్రయాణము ఎక్కడ నుండి ఎక్కడ వరకు? ఈ భూలోకం నుండి పరలోకం వరకు మన యొక్క ప్రయాణం అయింది. అయితే ఈ యొక్క ప్రయాణంలో మనకి ఏమవుతుంటాయి? అనేక శ్రమలు, అనేక శోధనలు, అనేక ఇబ్బందులు, రుణాలు, కష్టాలు, బాధలు, మరి అనేక మంది ఎదురవుతుంటాయి. ఇవన్నీ ఎదురైనప్పుడు మరి ఇస్రాయేల్ కూడా ఇవన్నీ ఎదురయ్యాక ఆ ఒకసారి ఎర్ర సముద్రం లాగా ఒక కష్టం వచ్చిందాక, మరొకసారి ఆకలి అనే కష్టం వచ్చిందాక, మరొకసారి చేరుమీ అనే కష్టం వచ్చిందాక, ఇలా వారికి అనేక విషయంలో కష్టం వచ్చినప్పుడు వారు దేవుని దూషించారు, దేవుని సదుకున్నారు. అందుచేతనే వారు నాశనం అయిపోయాక కేవలం ఇద్దరు మాత్రమే యెహోషువ కాలేదు, వీరిద్దరు మాత్రమే ఆ కనాన్ దేశానికి చేరుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి మన యొక్క ప్రయాణంలో మరి మన యొక్క ఆకర్షణ లేక మన యొక్క దృష్టి దేవుడు వైపు ఉందా, లేక ఆ చుట్టూ ఉన్న స్వరం వైపు, వాటి వైపు మనం చుట్టూ భయపడుతున్నామా? అది మనం ఆలోచన చేసుకోవాలి. మూడవది మనం చదువుకున్నప్పుడు మరి యోగ జీవితం మనం తెలిస్తే ప్రత్యేకంగా మనం చేసుకోవక్కర్లేదు. మరి యోగకు కలిగినాక అతను నష్టపోయాడు, తాను కలిగినాక కోల్పోయాడు. అయితే అయినా సరే అతను దేవుడు దూషించలేదట, అయినా సరే అతని శరీరం అంతా బాధైపోయి అసలు చిన్న ప్రదేశం కూడా ప్లేస్ లేకుండా, దోచుకోవడానికి కూడా ప్లేస్ లేకుండా అతని శరీరం అంతా పుంజులతో మరి అంత చెడిపోయినప్పుడు కూడా మరి దేవుడు మన మేలు అనిపించిన మనము ఈ అనుభవించగమా అని చెప్పి దేవుడు స్థుతించాడు. తప్ప దేవుడు ఏనాడు దూషించలేదు. మనం ఏం చేస్తుంటాం? మా చిన్న ప్రార్థన చేయగానే దానికి జవాబు రాకపోతే దేవుడు నాకు ఏమీ చేయలేదు, లేక దేవుడు నా ప్రార్థన వినట్లేదు, లేక మరొకటి మరొకటి అని చెప్పి దేవుడు మనం దూషిస్తూ ఉంటాం, దేవుడిని మనం శోధిస్తూ ఉంటాం. అయితే మరి ఇక్కడ యోగ గారు మరి తన కలిగినంతా కోల్పోయాడు, కానీ దేవుడికి ఒక మాట కూడా శోధించలేదు, ఒక మాట కూడా దూషించలేదట. ఇలా మనం చేసినంత వలన ఎంత ఆశీర్వాదం వచ్చిందమ్మా? 2 గంటలో ఆశీర్వాదం వచ్చిందట. మరి దేవుని దూషించి ఉన్నట్లయితే అప్పుడే నాశనం అయిపోయేవాడేమో, కానీ దేవుని దూషించుకున్నాక దేవుడు స్థిరపడ్డాడు కాబట్టి మరి 2 గంటల ఆశీర్వాదం దేవుడు యోగకు ప్రసాదించినట్లుగా మా చదువుతూ ఉన్నా. మరొక మరి వాక్యం చూస్తున్నప్పుడు మరి దాని విషయంలో దానే మండలంలో మనం చదువుకుంటే మరి శకకు మేసే అభిందో విషయంలో ఏం చేసిందమ్మా? వారికి ఏ శ్రమ వచ్చింది? అగ్ని మండలమే శ్రమ వచ్చిందట. అందరికి శ్రమలు వస్తాయి, అందరికి ఇబ్బందులు వస్తాయి, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వస్తాయి. కొందరు కుటుంబాల్లో రుణాలు, లేక కొందరు కుటుంబాల్లో కష్టాలు, కొందరు కుటుంబాల్లో మరి అస్వస్థత, కొందరు కుటుంబాల్లో మరి బిడ్డలు లేకపోవట, లేక మరి కొందరు కుటుంబాల్లో అవివాహితులుగా ఉండుట, నిరుక్షేమము, ఇలా ఉన్న అనేక రీతిగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ శ్రద్ధకు మేసే అభిజ్ఞలకు ఏ శ్రమ వచ్చినట్ట, ఏ శ్రమ వచ్చినట్ట నేను మా ప్రతిమకు నమస్కారం చేయాలి, చేయకపోతే అగ్ని గుండంలో పడవేస్తాం. నా చుట్టూ ఉన్న వారందరూ కూడా ఆ రాజుకు భయపడ్డారంట, ఆ రాజు నిలబడిన ప్రతిమకు భయపడ్డారంట. రాజు ఏమైనా చేస్తాడేమో, రాజు అగ్ని గుండంలో పడేస్తాడేమో, అది రాజు వైపు చూసి భయపడాలి తప్ప మా దేవుడు ఆ కష్టం నుండి రక్షించగలడు ఆ విశ్వాసాన్ని వారు కోల్పోయి ఆ రాజుని చూసి భయపడ్డారట. అయితే ఈ ముగ్గురు కూడా ఏం చేస్తారమ్మా? ముగ్గురు బాలు లేక ముగ్గురు యవనస్తులు మనం చూస్తూ ఉంటాం. ఈ ముగ్గురు ఏం చేస్తారంట? మరి నువ్వు ఏం చేస్తున్నావో చేసుకో, మా దేవుడు ఈ మనుషుల వేణువు గల అగ్నిగుండం నుండి మమ్మల్ని రక్షింపగల సమర్థుడు. ఆయన రక్షింపకపోయినా పర్లేదు, కానీ ఓ రాజా మరి నీవు నిలబెట్టిన ఈ ప్రతిమకు మేము నమస్కారము చేయనే చేయము అని చెప్పి ఖచ్చితంగా వారు చెప్తా. మరి దాని గ్రంథము 3 అధ్యాయము 19 వచనంలో మాకు చదువుకుంటూ ఉంటాం.
శరణకు మేషకు అభిజ్ఞో వారి విషయంలో ఎక్కువ చేస్తాడట. మరి ఆ మాటు మొదట అడిగాడు, మీరు ఆ ప్రతిమ నమస్కారం చేయాలంటే మేము సేమ్ ఏం చేస్తున్నారో చేస్తున్నామన్నమాట. అయితే పాపం వచ్చేసి వీళ్ళంతా ఆ అగ్నిగుణంలో మరి ఆ అగ్నిగుణం వేడి చేస్తారట. ఏం చేసినా సరే వారు ఏమంటారట, ఓ రాజా మరి మేం చేస్తున్నారు, మా దేవుడు మమ్మల్ని రక్షింపగలరా సమర్థుడు. మామైతే ఏం చేస్తుంటాం, మాకు ఏదైనా ఇబ్బంది వస్తే ఏదైనా కష్టం వస్తే అయ్యో నా కష్టం వచ్చింది, అయ్యో నాకు ఇబ్బంది వచ్చింది, అయ్యో నాకు బాధ వచ్చింది అని చెప్పి ఆ బాధ వైపు చూస్తూ ఉంటాం, ఆ కష్టం వైపు చూస్తూ ఉంటాం, ఆ శ్రమ వైపు చూసి దొంగపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు మీరు నామకు మీరు విశ్వాసం కావాలి, మా దేవుడు నామంలో రక్షించగలదు బాబా రక్షింపబోయేవాళ్ళు, కానీ మేము మాత్రం నమస్కారం చేయము అని వాళ్ళు రాజుకు సవాలు ఇస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అయితే రాజుకు వెంటనే కోపం వచ్చేది, ఏం చేస్తారమ్మా మీరు ముగ్గురిని తీసుకువెళ్ళి ఎదురు పడేసాడు అగ్నిగుణంలో పడేసాడు. పడేసినప్పుడు మరి ఆ అగ్నిగుణము వీణానికి ఆ వాటిని కట్టి రాజుతో కట్టి ఆ మతం మనుషులు తీసుకెళ్ళారంట ఈ ముగ్గురిని కూడా. ఆ తీసుకెళ్ళిన వారు కూడా అగ్ని మీరు తట్టుకోలేక కొంచెం దూరంలో ఉండగానే వారు కాలిపోయి అక్కడ చనిపోయారంట. అయితే ఈ ముగ్గురిని కూడా అగ్నిగుణంలో వేసినప్పుడు ఆ రాజు అనుకుంటున్నాడంట, ఈ ముగ్గురు నా మాట నిర్వహించారు, ఈ ముగ్గురు మన రాజాన్ని లోపడలేదు, లోపడకపోతే ఏం జరుగుతుందో ఈ ప్రజలందరూ చూడాలి, మరి దేశం అంతా చూడాలి, రాజుకు భయపడాలన్నట్టుగా మరి ఆ రాజు అగ్నిగుణంలోకి తొలగించేసాడంట. ఏం జరుగుతుంది లోపల వాళ్ళు చనిపోతూ ఉంటే, వాళ్ళు కాలిపోతూ ఉంటే, వాళ్ళు మెదడుగా కేకలు వేస్తూ ఉంటే వినాలి, వాళ్ళు మరి ఇలా తప్పు చేసినట్టు వాళ్ళు బాధపడాలి, ఆ బాధ నేను చూడాలన్నట్టుగా అగ్నిగుణంలో చూస్తే ఎంతమంది కనిపించారో మన లోపల నలుగురు కనిపించారట. నలుగురు కనిపించినట్టు ఈ ముగ్గురు నేస్తే మా చూసినప్పుడు మరి మీరు ఇంకా శపథ మీషన్ అభివృద్ధిలో ఒక విశ్వాసము, ఇది ఒక ప్రార్థన ఎక్కడ వెళ్ళింది, ఆరాధనమైనది పాపానికి వెళ్ళింది. మరి ఏం ఆరాధనమైంది, దేవుడే స్వయముగా మరి వారి మధ్యకు వచ్చిన అది మనం చూస్తూ ఉన్నాం. అంటే మా మీద ఇబ్బంది కలిగిన శ్రమ తిరగా మా ఏం చెప్పాలి, ఓ శ్రమ మా దేవుడు మాకు ఉన్నాడు, ఏం చెప్పాలి మా దేవుడు మాకు ఉన్నాడు, వెయిట్ చేసుకుంటాం చేసుకో మా దేవుడు మమ్మల్ని రక్షించగలడు, మామే ప్రార్థన చేసుకుంటాం, ఓ దేవుడా నా దగ్గర పెద్ద శ్రమ వచ్చేసింది, నా దగ్గర కష్టం వచ్చింది, నా దగ్గర రోగం వచ్చింది అని చెప్పి ఆ శ్రమ హైలైట్ చేస్తూ ఆ శోధనను ఆ రోగాన్ని మనం హైలైట్ చేస్తూ మన దేవుని ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ మనం ఏం చెప్పాలి, ఓ శ్రమ నా దగ్గర గొప్ప దేవుడు ఉన్నాడు, నా చేత గొప్ప రక్షకుడు ఉన్నాడు, ఆయన నన్ను రక్షిస్తాడు, ఆయన ఈ శ్రమ నుండి నన్ను విడిపిస్తాడని విశ్వాసంతో మనం దాన్ని ఎదుర్కొనే వారిగా ఉండాలి. ఈ ముగ్గురు ఆమె తీసుకున్నందుకు మీరు రక్షింపబడ్డారా లేదా రక్షింపబడ్డారు, అది నుంచి బయటకు వచ్చారు రాదనుకున్నారంట, మీరు ఏమైంది మీకు ఏమైంది తీసుకెళ్ళా కూడా చనిపోయారు అని చెప్పి ఈ ముగ్గురిని కూడా వారి టెస్ట్ పంపించారట. ఈనాడు ప్రతిదీ కూడా మనం టెస్ట్ చేస్తున్నట్టుగా ఇక ఈ రాజు కూడా వారు వేసుకున్న వస్త్రాలను మరి టెస్ట్ పంపించారంట. 27 వర్షంలో మనం చూస్తున్నప్పుడు మరి వారు వేసుకున్న వస్త్రాలలో చిన్న దారం కానీ వాళ్ళ తాగుతుంటుల్లో చిన్న వెంట్రలు కానీ కాని వాసన కూడా లేకుండా మరి దేవుడు వారు విడిపించడం మనం చూస్తున్నాం. దానికి స్తోత్రం, మరి ఎంత గొప్ప దేవుడు మనం చూస్తున్నా, మరి శరీరంలో 7 రెట్లు వేడిన అగ్నిగుణం నుండి రక్షించిన దేవుడు మనల్ని ఈనాడు చిన్న చిన్న శోధనలు చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న కష్టాలు మనం విడిపించలేదా, విడిపించగలరు ఆయన ఒక సమర్థుడు. అయితే శరీరంతో మేసే అభివృద్ధి ఒక విశ్వాసం మాకుందా, శరీరకు మేసే అభివృద్ధి నమ్మకము, మరి వాళ్ళు దేవుడి వైపు ఏదైతే ఆకర్షింపబడ్డారో అటువంటి ఆకర్షణ శక్తి లేదా దేవుడి వైపు ఆకర్షింపబడ్డా అనేది మనం చేస్తున్నామా లేదా ఆలోచన చేసుకోండి. అలాగే దాని విషయంలో కూడా మనం చదువుకున్నట్లయితే ఆ వచ్చాయంలో మరి దాని గంగ మహారాజ్యాన్ని 1వ వచనంలో ప్రార్థన చేయకూడదు, ప్రార్థన చేస్తే వాళ్ళిద్దరు సింహాల ఫోన్లో వేసేస్తాం. అయితే దానికి శ్రమే మరి దాని భయపడలేదంతా, ఎవరు చూస్తారని కానీ మరి ఎవరు ఏమంటారని కానీ తను చేసుకుని ప్రార్థన చేసుకోలేదంట. తను ఉన్న అలవాటు ప్రకారం ఎదురు తిరిగి అతను దినానికి మరి 3 సార్లు ప్రార్థన చేసుకునేవాడంట.
ఈనాడు మనం విధానం చేస్తున్న రోజుకి ప్రార్థన అవసరాన్ని చేస్తున్నామా మీరు ఆలోచన చేసుకునేవా అంటే మాకు టైం లేదు, వీఆర్ వెరీ బిజీ అంట. అయితే మరి దానియేలు అక్కడ 3 సార్లు ప్రార్థన చేసుకున్నాడు అంట రోజు. అయితే ఆ 3 సార్లు ప్రార్థన చేసుకున్నప్పుడు మరి మీరు కూడా చూసారంట ఈ యొక్క మరి సరిగ్గా వారు లేక ప్రార్థన చూసి రాజా మరి దానియేలు ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పారు. సింహాలు భూమిలో వేయించేస్తే ఆ సింహాలు దానియేలు ఏమైనా చేయగలిగాయా? ఏమి చేయలేకపోయింది. నాలుగో వచనం మనం చదువుకున్నప్పుడు రాజు ఆజ్ఞగా దానియేలు మీద నిద్ర ఉన్న అమోరీయులను వారు దోచుకుని వచ్చిన సింహముల గుహలో పడుతున్నారు. వారిని వారి కుమారులను వారి భార్యలను పడుతున్నది ఎంతమంది పడేస్తారంట? దానియేలు మీద ఎవరైతే నిద్రమోగారో వారి వారి కుమారులను వారి భార్యలను వారి కుటుంబం అందరినీ కూడా ఎందుకు పడేస్తారమ్మా? సింహాల గుహలో పడేస్తారు. ఆ క్రింద వచ్చిన చివరిలో మనం చూస్తే వారు గుహ అడుగునకు చేరక ముందే సింహములా పారే సింహములు వారి ఎముకను సహితం పగల తొలగి పొడి చేశారు. సింహాలు వేల సింహాలు ఎన్ని సింహాలు? కొన్ని వేల సింహాలు. వారు ఇంకా వారి శవాలు తినబడలేదట. ఇంకెక్కడున్నాయి? గాల్లో ఉండగానే అది శుభ్రంగా నమిలి మరి వారి దుమ్ములను ఎముకలను పొడి చేసేసి ఆ పొడి మాత్రం కింద రాలిందట. అంటే అన్ని సింహాల మధ్య నుండి కూడా దేవుడు దానియేలును రక్షించాడు. ఈనాడు మరి అన్ని సింహాలు అయితే మన చుట్టూ లేవు, కానీ మాత్రమేమో మరి చిన్న చిన్న శివులు వారికి ఎదురవుతున్నప్పుడు మనం చేస్తాం వాటి దేవుడు చూసి భయపడుతూ ఉంటాం. దాని చుట్టూ అన్ని సింహాలు ఉంటే దాని రాత్రంతా ఎలా గడిపడు ఎలా గడిపడమా? సింహాలు చూస్తూ ఏ సింహం నాకు చూస్తుంది, ఏ సింహం కాకుండా ఉందని చూసారా? చూడలేదు. ఆ నుంచి ఆ మోగించి బాధ చేసుకున్నాడంటే ఆ రాత్రంతా బాధ చేసుకుంటే ఉన్నాడు. ఆ సింహాలు డోర్లు దేవుడు ఓహించాడు. ఉదయం దాని సజీవంగా బయటకు వచ్చిన మనం చూస్తూ అంటే మన దేవుడు ఆనాడు దాన్ని రక్షించిన రీతిగా మనల్ని కూడా ఈనాటికి ఆయన రక్షించే వాడే ఉన్నాడు. ఆయన ప్రేమలో ఎటువంటి మార్పు లేదు, కానీ దానియేలులో నా విశ్వాసం మాకు ఉందా? దానియేలులోని ధైర్యం లేదా దానియేలులోని నమ్మకము మాకు ఉందా లేదా? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. దానియేలు దేవుని ఆకర్షితులు అయ్యాడు కాబట్టి మరి దేవుని ఎందుకు విశ్వాసం ఉంది, దేవుని యొక్క ఆకర్షితులు కాకపోతే మరి మనవుని దానియేలు కూడా భయపడేవాడే మొగినాడు. ఒక సింహం ఎక్కడో ఉందంటేనే మనం భయపడిపోతూ ఉంటాం. దానియేలు చుట్టూ ఎన్నున్నాయి? కొన్ని వేల సింహాలు. వాటి మధ్య ఉంది కూడా దానియేలు భయపడలేదు. కానీ జీవమైన దేవుడు నన్ను రక్షించినాడన్న విశ్వాసంతో నన్ను ప్రార్థన చేసుకున్నందువలన దానియేలు ఈ దగ్గర బయటకు రప్పకుండా మనం చూస్తున్నాం. అదే దానియేలు దేవుని తట్టు ఆకర్షింపబడ్డా. మరి ఇక్కడ దానియేలు ప్రార్థన చేస్తాడు కాబట్టి ఆ దేవుడు వచ్చి ఏం చేసిందంట? ఆ సింహాలు భోగించిందంటే రెండు మనం చూస్తున్నాము, ఆరోహణము అవరోహణము ప్రతి చోట రెండు మనం చూస్తున్నాం. అలాగే మరి మరొక చోట మనం చూస్తే మరి అపోస్తులైన శిష్యులైన వారి విషయంలో మరి శిష్యులైన వారు మార్కు సువార్త మరి ఒక అధ్యాయము 16 వచనంలో మనం చదువుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారిని చూపించారని మనం చూస్తున్నా. ఆయన గదే సముద్ర తీరం వెళ్ళిచ్చిందిగా సీమోనులు సీమోను సహోదరు అందరూ సముద్రంలో మరొక చూశారు. వారు జాగ్రత్తలు యేసు నామపడినట్టు నేను మన మనుషులను పట్టు జాగ్రత్తగా చేస్తుందని వారితో చెప్పారు. వెంటనే వారు తమ వరలు విడిచి ఆయన్ను వెంబడించిరి. మరి అప్పటివరకు కూడా జీవితం ఏంటి? చేపలు పట్టుకోవడం. ఆ చేపలు పట్టుకొని వారికి ఆ చేప అమ్ముకున్న ద్వారా కొంచెం డబ్బు వస్తుంది. ఆ డబ్బు ద్వారా వారి కుటుంబాన్ని పోషించాలి, వారి జీవనాన్ని సాధించాలి. అయితే ఎవరైతే ఏ చిత్రము నా డబ్బులు నంజేలు చూపించారు వెంటనే వారి కలిగిన సంవత్సరాన్ని విడిచిపెట్టేస్తారు, వారి ఉద్యోగం విడిచిపెట్టేస్తారు. అలాగే వారి వృత్తి వారి బాధ్యతలను వారి కుటుంబాలు వారు ఏమైపోతారో అని ఏమి ఆలోచించకుండా వెంటనే దేవుడు రకాల వారు వెళ్ళిపోయినట్లుగా లేదా దేవుడిని వారు డబ్బులు ఇచ్చినట్లుగా చదువుకుంటూ ఉన్నాం. అయితే
మరి వీరు ఈగా మరి యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్ళారట. ఆ సముద్రంలో వెళ్తే సముద్రంలో వెళ్ళారు. ఆయన మరి నేను పడవలు నడుచుకుంటూ వెళ్తే అక్కడికి వెళ్ళారు. అదే బాగు చేసుకుంటే అక్కడికి వెళ్ళారు. యేసు ప్రభు నా బ్రహ్మను గర్ని నా మాన చెప్పాలి ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళు వెళ్ళిపోవడం ఆయన ఫాలో అవడం మొదలు పెట్టారట. అయితే ఇలా చేసిన వల్ల వారికి ఏ భాగ్యం వస్తున్నామా ఏ జరిగింది వచ్చింది వారి పేరు నాకు అపోసులేని వారికి భూమిని తలతెండులో చేసే వారు ఎందుకు ఆధిక్యత కేవలము వారు దేవుడు పిలగానే వచ్చేస్తారు. ఇంకే మార్గం ఎక్కడికి ఎందుకు మళ్ళీ వస్తాం అసలు వస్తామా లేదా ఏమో అడిగారా ఏ మార్గం లేదు వెంటనే దేవుడు నా కాల వారు గమనించారు. అందుచేతనే మరి ఈ యొక్క పిలుగు అలాగే యేసుక్రీస్తు ప్రభు ప్రక్కన చదువుకుంటూ ఉంటాం. ఆయన పన్నెండు శిష్యులు కూడా కూర్చోని ఇస్తామని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. ఆ తల్లిత కూడా వీరు పొందినట్లుగా మనం చదువుకుంటూ ఉన్నాం పిల్లలు. అయితే మరి వీరు యేసు ప్రభువుతో ఆకర్షితులయ్యారు కాబట్టి మరి దేవుడు మీరు హెచ్చించినట్లుగా మనం చదువుకుంటూ ఉన్నాం. అందుకే పౌలు గారి విషయంలో మనం చదివితే మరి పిలుపు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఏడో వర్షంలో మనం చదువుకున్నప్పుడు పౌలు అంటూ ఉన్నాడు నా కలిగిన సమస్తాన్ని క్రీస్తుని బట్టి నేను పెట్టగా మరి చెత్తతో సమానంగా ఎంచుకుంటానని చెప్పి పౌలు కలుపుతున్నాడు పిల్లలు. అయితే పౌరు ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు జరిగాయో ఎన్ని అద్భుతాలు జరిగాయో మనందరికీ తెలుసుకున్న విషయం. అయితే పౌరు గారి యొక్క ఆకర్షణ ఎవరైపు కాక క్రీస్తు వైపే ఉంది దేవుని వైపు ఉంది తప్ప ఈ లోకంలోని ధనధాన్యాల వైపు కానీ ఈ లోక భోగం వైపు కానీ లేక మరొక దాని వైపు కానీ దేని వైపు లేకుండా మరి పౌరు గారు కేవలం క్రీస్తు వైపునకు ఆయన ఆకర్షితులైనట్లుగా మనం చదువుకుంటూ ఉన్నాం. అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకున్నా. అయితే ఇక్కడ ఇంకేం కావాలంట క్రీస్తులో మాత్రమే కావాలి క్రీస్తులో విషయమైన జ్ఞానం మాత్రమే కావాలి ఇంకేమి నాకు వద్దు మిగిలివన్నీ నాకు నష్టము మిగిలివన్నీ కూడా నాకు అక్కర్లేదు అని చెప్పి ఆ పలుకున్నట్టు మనం చూస్తున్నా తొందరపరుస్తూ మనం చూస్తే క్రీస్తును సంపాదించుకొని తమ శాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తు అందరి విశ్వాసం మొదలైన నీతి అలా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించిన నీతి అలవాటునై ఆయనలో అదుపడి నిమిత్తము ఏ విలువ చేతనైనను రుదుల్లోని నాకు రుణాలు కలుగువాలని ఆయన మరణ విషయంలో సమానుభవం కలవాలని ఆయనలో ఆయన పొందుతాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమంలో పాలుమారు ఎత్తిలో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వారిని పెట్టతో సమానముగా ఎంచుకుంటున్నారు. సమస్తాన్ని తన కలిగిన సమస్తాన్ని ఎలా ఎంచుకుంటాడట పెట్ట పెట్టలా ఎంచుకోవడం దేని కోసం క్రీస్తు ప్రభు కోసం లేకపోతే క్రీస్తు ప్రభు ఇచ్చే బృందానం కోసం క్రీస్తు ప్రభు ఇచ్చే మరి ఆయనతో పాటు జీవించే అక్కడ ధన్యత కోసము మరి యొక్క పౌరుల సమస్తాన్ని పెట్టవలి ఇచ్చుకున్న చెత్తవలి ఎంచుకుంటున్నా అని చెప్పి ఆ రాస్తున్నట్లు మనం చూసుకున్నాం. ఈనాడు మరి మా యొక్క ఆకర్షణ మరి క్రీస్తు వైపు ఉందా లేక ఈ లోకాక్షి వైపు కానీ లోక భోగం వైపు కానీ విషయాల వైపు కానీ అది ఉందేమో మనం పరిశీలన చేసుకోవాలి. ప్రతి దానికి జవాబు యేసుప్రభువే జవాబు. ప్రతి కష్టానికి ప్రతి ఇబ్బందికి ప్రతి శ్రమకు ప్రతి శోధనకి ప్రతి లేవుకి ప్రతి దానికి సమస్తానికి కూడా సమస్త కష్టాలకు కూడా జవాబు యేసుప్రభువే జవాబు అయినా కాబట్టి ఏ శ్రమ వచ్చినా శోధనకి ఎన్ని ఎదురైనా సరే వాటిని చూసి మనం భయపడుతున్నాం మన రక్షకులు మాకు ఉన్నారని విశ్వాసంతో ఆయన మనం ఆశ్రయించినట్లయితే ఆయన ద్వారా మేము మనం మాత్రం పొందుకునే వారం ఇస్తాము. అధికనేత దేవాది దేవుడు ప్రసాదించిన కాక అవి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా పిల్లల పనులు తండ్రి నీవు అందించిన వాటి సందేశంతో చేయిస్తూ ఉన్నా దేవా దీర్ఘంగా ప్రభా తండ్రి ఈ యొక్క భక్తులైన వారి నీకు ఆకర్షితులయ్యి అనేకమైన మేలు పొంది ఉన్నారు. ఏంటిగా ప్రభా ఈ యొక్క ఆకర్షణ నుండి అనేకమైన దూరం అయ్యి ప్రభా వారి ఆశీర్వాదం కోల్పోయారు అనేది మేము కొద్ది సేపు ధ్యానించుకున్నాం తండ్రి. తండ్రి ప్రభా మరి మేము కూడా తండ్రి నీవేపు మాత్రమే ఆకర్షితులు అవుతూ ప్రభా మాకు ఆకర్షణ లోకం వైపు కాకుండా పాపం వైపు కాకుండా ఇతర ఏ విషయం వైపు కాకుండా కేవలం నీళ్లకు మేము ఆకర్షణ ఉన్నట్టు ప్రభా నీ భూమి నుండి బయటపడిన అందరినీ ఆకర్షించుకుంటాను వీటిగా ప్రభా మాందరినీ కూడా తండ్రి నీవేపు ఆకర్షితులయ్యేలాగా ప్రభా మాకు యొక్క సహాయం దయచేసి తండ్రి నీకు మాత్రం ఆశీర్వదిస్తున్నాం. విన్న వాక్యం ద్వారా ప్రభా తండ్రి నీ మాకు ఇచ్చిన
వాక్యం ద్వారా రావాల్సిన దేవుని ఆశీర్వాదాలు మాదే మాకు గ్రహాలుగా తెలుసుకోవలసిందయ్యా. ఈ వాక్యాన్ని ఏ ఒక్కరు మర్చిపోమని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరు తల్లి దీని ద్వారా ప్రజలను భద్రం చేసుకుని నీ ఎందు ప్రతి ఒక్కరు ఆకర్షింపబడి నేను రాత్రులు ఎంతటి కృపా సహాయమో మా తెలుగు దయచేయమని మాకు క్రీస్తు ప్రభు నామమున వేడుకుంటున్నాము తండ్రి. మీరు విన్న ఈ సందేశాలు మీకెంతో ఆత్మీయ ఆనందాన్ని సంతృప్తిని ఇచ్చిన మీ నమ్ముతున్నాం. మీ ప్రార్థన అవసరాలు మీ సందేహాలు మా ఫోన్ ద్వారా కానీ ఉత్తరముల ద్వారా కానీ తెలియచేయండి. మేము మీ కోరిక ప్రార్థన చేసి జవాబు రాయగలం. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ ఎన్ ఎస్ రత్నం, ప్రైవేట్ మిషన్, డోర్ నంబర్ 24-8-920, కచేరిపేట కాకినాడ. మా ఫోన్ నంబర్ 2352-0614.